హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఆకుకూరలతో వడలు మనం ఇంట్లో వడలు చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాము లేదా నార్మల్ గా చేస్తాము కొంతమంది పిల్లలు అయితే ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా ఆకుకూరలతో హెల్తీగా వడలు చేసేయండి చక్కగా తినేస్తారు ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా వడలు చేసుకోవడానికి ముందుగా అయితే మినపప్పు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు అయితే మినపప్పు తీసుకున్నాను పొట్టి మినపప్పు తీసుకున్నాను ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి మినపప్పు నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్ లో వేసుకుని లైట్ గా నీళ్ళు చిలకరించుకొని ఈ విధంగా రుబ్బు పెట్టుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా పిండి రుబ్బు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి మిక్సీ జార్ లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టించుకోవాలి లేదా దంచుకోవాలి టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా సన్నగా తరుగుకొని వేసుకోవాలి పాలకూర ఒక అరకప్పు సన్నగా తరిగేసుకోండి ఇందుట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు తోటకూర వేసుకోవాలనుకుంటే కాడలు రాకుండా ఆకులు మాత్రమే సన్నగా తరిగి ఒక అరకప్ అయితే వేసుకోండి అలానే మీకు ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి వడలో డీప్ ఫ్రై చేసినప్పుడు తక్కువగా నూనె పీల్చుకోవాలనుకుంటే ఎందుట్లో ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉప్మారా వేసుకోండి లేదా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని వేడి చేసుకొని ఇప్పుడు చేతిని తడుపుకుంటూ మన చేతికి సరిపడా పిండి తీసుకోండి ఇలా వడల్లా చేసుకున్న తర్వాత స్లోగా నూనెలో వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అటు ఇటుగా తిప్పుకుంటూ రెండు వైపు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే నుంచి తీసేసుకోండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటాయి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఆకుకూరలు తినని వారికి ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్